హాయ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ గురించి వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా లాభాలు సంపాదించాలి అనే దాని గురించి ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకుందాం ఈరోజు మనం స్టాక్ మార్కెట్స్లో ముఖ్యమైనటువంటి షార్ట్ సెల్లింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఒక షేర్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఆ షేర్ని తక్కువ ధరలో కొని ఎక్కువ ధరలో అమ్మితే మనకు లాభాలు వస్తాయి ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక షేర్ ప్రైస్ పడిపోతున్నప్పుడు కూడా ఆ షేర్ నుండి మనం డబ్బులు సంపాదించవచ్చు ఈ పద్ధతిని షార్ట్ సెల్లింగ్ అని అంటారు దీన్ని డే ట్రేడింగ్లో యూజ్ చేస్తారు దీని గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం మనం నార్మల్గా ఒక షేర్ను ముందు కొని తర్వాత అమ్ముతాం కానీ షార్ట్ సెల్లింగ్లో ముందు షేర్లు అమ్మేస్తాం తర్వాత కొంటాం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాంపుల్తో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉందనుకుందాం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావడం వల్ల ఈరోజు రిలయన్స్ షేర్ ప్రైస్ పడిపోవచ్చు అని మీకు అనిపించింది అటువంటి సమయంలో ఈ వెయ్యి రూపాయల దగ్గర మీరు ఒక షేర్ని అమ్మేస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మన మన దగ్గర షేర్లు లేకుండా మనం ఎలా అమ్మగలం అని జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బ్రోకరేజెస్ సంస్థలు మనకి షేర్లను అప్పుగా ఇస్తాయి సో ఇప్పుడు మీరు ఒక రిలయన్స్ షేర్ని అప్పుగా తీసుకుని వెయ్యి రూపాయల దగ్గర వేరే వాళ్ళకు అమ్మేస్తారు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలు అంటే ట్రేడింగ్ సెక్షన్ క్లోజ్ అయ్యేలోగా ఏదో ఒక ప్రైస్లో షేర్లను కొని మళ్ళీ బ్రోకరేజెస్కి ఇచ్చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్ ప్రైస్ వెయ్యి రూపాయల దగ్గర ఉండగా బ్రోకరేజెస్ నుండి అప్పుగా తీసుకున్నాం తర్వాత బ్యాడ్ న్యూస్ కారణంగా షేర్ ప్రైస్ తొమ్మిది వందలకి పడిపోయింది ఈ ప్రైస్ దగ్గర మీరు మళ్ళీ షేర్ని కొని మీ బ్రోకరేజెస్కి రిటర్న్ చేసేస్తారు మీకు ఇక్కడ మరో సందేహం రావచ్చు మనం బ్రోకరేజెస్ నుండి అప్పుగా తీసుకున్నది వెయ్యి రూపాయల దగ్గర కానీ రిటర్న్ చేసేది తొమ్మిది వందల దగ్గర మరి బ్రోకరేజెస్ తిని యాక్సెప్ట్ చేస్తాయా అని ఇక్కడ షేర్ ప్రైస్తో సంబంధం లేదు మనం ఎన్ని షేర్లు అప్పుగా తీసుకున్నామో అన్ని షేర్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యేలోపు వాళ్ళకి రిటర్న్ చేసేయాలి సో మనం వెయ్యి రూపాయల దగ్గర షేర్ని అమ్మేస్తాం ఇప్పుడు షేర్ ప్రైస్ మెల్లమెల్లగా తొమ్మిది వందలకి పడిపోయింది ఈ ప్రైస్ దగ్గర మనం షేర్ని కొనేసాం అనుకుందాం కాబట్టి మనకి వంద రూపాయలు లాభం వచ్చినట్టు ఒకవేళ షేర్ని వెయ్యి రూపాయల దగ్గర అమ్మిన తర్వాత షేర్ ప్రైస్ వెయ్యి రూపాయల నుండి పదకొండు వందలకి పెరిగిందనుకుందాం ఇప్పుడు మీరు అమ్మిన ధర కన్నా ఎక్కువ ధరలో కొనవలసి ఉంటుంది ఈ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయ్యేలోపు ఏదో ఒక ప్రైస్లో షేర్ని కొని బ్రోకరేజెస్కి ఇచ్చేయాలి కాబట్టి వేరే మార్గం లేక అమ్మిన ధరకన్నా ఎక్కువ ధరలో అంటే పదకొండు వందల దగ్గర షేర్లు కొని బ్రోకరేజెస్కి రిటర్న్ చేస్తాం మనం వెయ్యి రూపాయల దగ్గర అమ్మి పదకొండు వందల రూపాయల దగ్గర కొన్నాం కాబట్టి మనకి వంద రూపాయలు లాస్ వచ్చినట్టు సో ఈ షార్ట్ సెల్లింగ్లో ఏంటంటే మీరు అమ్మిన ప్రైస్ కన్నా షేర్ ప్రైస్ పడిపోతే మనకు లాభం వచ్చినట్టు అదే షేర్ ప్రైస్ పెరిగితే నష్టం వచ్చినట్టు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ షార్ట్ సెల్లింగ్ కూడా రిస్క్తో కూడుకున్నదే చాలామంది ట్రేడర్స్ ఈరోజు ఏ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోవచ్చో ఎనాలిసిస్ చేసి వాటి మీద షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ షార్ట్ సెల్లింగ్కి సంబంధించిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా మనం స్టాక్ మార్కెట్ల గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి ఆ వీడియోలన్నీ మిస్ కాకుండా మెయిల్లో పొందడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఈ వీడియో మీద ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్